సంపదకు శివలోకం సిద్ధించి హరించు ఈ జన్మం శ్రీశైల క్షేత్రములోని మల్లికార్జుని దర్శనమే యోగం ఓం నమః శివాయ గత జన్మ పుణ్య ఫలమే శ్రీశైలేశుని దర్శించే భాగ్యం శ్రీశైల క్షేత్రము చేరి మల్లేశుని దర్శిద్దాము మల్లేశుని పద పద్మాలే
పాతాల గంగల స్నానం చేసి పరమేశ్వరుని మొక్కండయా. పాతాల గంగల స్నానం చేసి పరమేశ్వరుని మొక్కండయా. పాపాలు తొలగించు ఆ గంగా పరమేశ్వరుని సిగలో నీ గంగా. పాపాలు తొలగించు ఆ గంగా పరమేశ్వరుని సిగలో నీ గంగా. ఇరుముడి నెత్తిన పెట్టండయా శివయ్య చెంతకు చేరండయా. ఇరుముడి నెత్తిన పెట్టండయా శివయ్య చెంతకు చేరండయా. అదిగో 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 శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. పుష్పాలను తెచ్చి ఆ త్రినేత్రుని పూజ చెయ్యండయా. పుష్పాలను తెచ్చి ఆ త్రినేత్రుని పూజ చెయ్యండయా. పరమేశుని మదిలో నిలిపి స్వామి భజనలు ఎన్నో చెయ్యండయా. పరమేశుని మదిలో నిలిపి స్వామి భజనలు ఎన్నో చెయ్యండయా. నంది వాహనుని నామము తలచిన గండాలన్నీ తొలగునయ్యా. నంది వాహనుని నామము తలచిన గండాలన్నీ తొలగునయ్యా. అదిగో 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 శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. పూజలు అభిషేకాలు అర్చనలెన్నో చెయ్యండయా. అన్న పూజలు అభిషేకాలు అర్చనలెన్నో చెయ్యండయా. రూపదీప నైవేద్యాలతో నీ మంగళహారతులు ఇవ్వండయా. రూపదీప నైవేద్యాలతో నీ మంగళహారతులు ఇవ్వండయా. జగముల నేలే జంగమ దేవుని కరుణ కటాక్షం పొందండయా. జగముల అదిగో 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 శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. శ్రీ మల్లేశ్వరుని మండల దీక్షలు మరువక మీరు పట్టండయా. అదిగో 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 శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. అదిగో అదిగో శ్రీశైలం శివ భక్తుల కదియే కైలాసం. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. శివ దీక్ష మాలలు వేయండయా శివుని పూజలు చెయ్యండయా. విద్యా సంపన్నులు సహస్రాధిక ప్రతిష్టాచార్య శ్రీ 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 శైవాగమ పండిత శ్రీ చావలి హనుమ కుమార్ శివాచార్య పసిగారికి కమిటీ సభ్యులు ఇతోదికముగా వారి ఉపచారములు సమర్పించుకుని అనుగ్రహాన్ని పొందుతున్నారు. బ్రహ్మచారి శివస్వామి వారికి బ్రహ్మచారి శివస్వామి వారికి శివస్వామి వారికి చెప్పండి చెప్పాను.
మా స్వామివారి మంగళాశీస్సులు ప్రారంభమవుతున్నాయి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. భజంత్రి రాపండయ్య శివస్వామి వారు మరి వారి మంగళాశీస్సులు అందజేస్తున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండవలసింది. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటానుకోట్ల సంవత్సరాల నుంచి ఎంతో మంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రపూర్ణమైన నమస్కారాన్ని ఆ గురు పరంపర తెలియపరుస్తూ అగణిత పని పన మని కన కేరణ రరుణిత నిజ ధను రవి తవదన తట తట లుట దలి కుల కల వినదో గణపతి నాస్తం ప్రేత సఫల ఫలం నాగత్రయయుత నాగ విభూషణ నాన జనపతితం తత్తం నానాగణపతితం తత్తం నానాగణపతితం. ప్రథమ పూజారుడైన ఆ గణపతికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ తప్త చామికర ప్రజ్ఞా పీనోన్నత పయోధర చతుర్భుజ త్రినయన బాలేందు కృత శేఖర పద్మోత్పలకర సౌమ్య వరదాభయ పానిక సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత సిద్ధ పద్మాసనాసీన నీలపుంజితమోత్తజ. ఋగ్వేదము పరమేశ్వరు యొక్క సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశ్వరుణ్ణి పంచముఖాల నుంచి ఏడు కోట్ల మహామంత్రాలు ఉద్భవించాయి. ఆ ఏడు కోట్ల మహామంత్రాలలో మనమగుడమైన స్థానాన్ని రెండు మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివపంచాక్షరి మహావిద్య, రెండు అష్టాక్షరి మహావిద్య. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. మరి హరిహరితో తెలుసుకుందాం, అమ్మవారిని తెలుసుకోవాలి కదా, అందరూ చెప్పండి. భారతి బ్రహ్మరూప జైతో జైతో బాల వైష్ణవే విష్ణురూప జైతో జైతో బాలారౌద్రిణి రుద్రరూప జైతో జైతో బాలాచిన్మయి జ్ఞానరూప శ్రీరాజరాజేశ్వరి పరదేవతాభ్యో నమః. ప్రాతకాలం వరాదేవికి ప్రణతులు, మధ్యాహ్న కాలం మహాదేవికి మంగళహారతులు, సాయంకాలం శివాదేవికి సన్నతులు, నిషీదకాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు. అలాగే అందరూ కూడా గత ఐదు రోజులు బట్టి మరి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ముందు గురుముద్రతో కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరికీ ఒక ముద్ర చూపిస్తాను, అలా ఏర్పాటు చేసుకుని మీకు గురువులు ఉంటే ఆ గురువును తలుచుకోండి. ధ్యానం చేయండి. చక్కగా చెప్పుకోండి, మీ గురువులు తలుచుకోండి. గురువులు ఏదైతే అమ్మవారిలో శివుని తలుచుకొని చెప్పండి. ఓం గౌర బ్రహ్మ గౌర విష్ణు శ్రీ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః
కష్టప్రీత ఆశ్రమాలు నమస్కారం జగత్తే చెప్తాం. కాబట్టి ఫిర్యాదు వచ్చి సేవాశ్రమం సక్రమంగా చేసుకుంటే భగవంతుని సరే. ఇప్పుడు ఈ దివ్యమైన కార్యక్రమానికి చేసుకుని మీ అందరి దర్శనం పొందడానికి ఇక్కడికి వచ్చాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చాం అన్న దీని దగ్గరికి అంటే ఒక 2016లో ఒక విగ్రహం ఇచ్చేసి దేవుడు వరం ఇచ్చేస్తాను లంచం ఇస్తాడని చెప్పాడు ఆయన ధర్మశాస్త్రంలో. లేదు కదా, ఒక పుణ్యం కోసం వచ్చాం, మనం చేసిన కర్మ వినాశనం కోసం వచ్చాం, ఒక మంచి కోసం వచ్చాం, నలుగురు కలయిక కోసం వచ్చాం, ఒక చైతన్యం కోసం వచ్చాం, ఒక ఆర్థిక కోసం వచ్చాం, ఒక సర్వశరణాగతి భగవంతుని సమర్పించడం కోసం వచ్చాం. కానీ మీ ఇంట్లో ఉన్న దేవుళ్ళు మాత్రం మాతృ దేవో భవ గత 5 రోజులు బట్టి ఇక్కడ సేవ చేస్తున్నారు కదా ఆచార్యులు కదా, వారి అందరికి తిరిగి వారికి నమస్కారం చేసుకోండి. ఓం ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. మరి కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు కదా, మీ చుట్టాలు కానీ కర్తవ్యం దైవమానికం. శ్రీశైలపుర నివాస పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట భ్రామరీ నాథ కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్టోత్తిష్ట గౌరీశ ఉత్తిష్ట నాగభూషణ ఉత్తిష్ట జ్యోతిర్లింగా త్రైలోక్యం పావనం కురు. మాతః ప్రసీద సదయా మాధుర్యమూర్తే శివే ప్రేమానురాగరంజిత పదే వాత్సల్య దీప్తే భ్రామరీ నామ రూపే శ్రీశైలనాథ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరవింద లోచనే మహాద్భుత భ్రామరీ నామ యుక్తే మహామతే సర్వజన పూజిత పదే శ్రీశైలనాథ దయితే దయానిధే. సప్తర్షిగణా సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ తవ చరణయుగమర్చయితుం ప్రపన్నాః శ్రీశైలక్షేత్రమూర్తే తవ సుప్రభాతం. గాయంతి విబుధాః తవ నామ స్తోత్రం పఠంతి ప్రమధాః భవనమక చమకం ద్వారే వసంతి జనాస్తవ దర్శనార్థం శ్రీశైలక్షేత్రమూర్తే తవ సుప్రభాతం. సుప్రభాత కిరణాః పూర్వాద్రిపీఠే భేరీ నినాద డమరుధ్వని కంపనాః ప్రహృష్ట మనాః సద్భక్త వర్యాః శ్రీశైలక్షేత్రమూర్తే తవ సుప్రభాతం. సంసిద్ధాః గంధర్వ కిన్నర యక్షగణాః సంసిద్ధమభిషేకాది అభ్యంగన స్నాన తీర్థాః సమలంకృత తోరణాః బిల్వదళహారాః శ్రీశైలక్షేత్రమూర్తే తవ సుప్రభాతం. హే శంకర త్రినయన త్రిశూలపాణే విశ్వేశ్వర విశ్వరూప విశ్వంభర పినాకపాణే కైలాసనాథ గంగాధర చంద్రమౌళే శ్రీశైలక్షేత్రమూర్తే తవ సుప్రభాతం. మహిమాన్వితమూర్తే మహోజ్వల దివ్యదీప్తే మదనారే మహేశ్వర మహాకీర్తే భ్రమరాంబికా ప్రణయ పావన చక్రవర్తే
श्रीशैल क्षेत्रमूर्ते तव सुप्रभातम् हे नीलकंठ बिल्वार्चित पादयुगला करुणाकर कालकंठ सशंख पाणे शंभो त्रिपुर वैरे त्रैनेत्रमूर्ते श्रीशैल क्षेत्रमूर्ते तव सुप्रभातम् विश्वेश्वर विराजित विश्ववंद्या अभयंकर शरणागत पारिजाता प्रणवस्वरूप प्रमथार्चित पादयुगला श्रीशैल क्षेत्रमूर्ते तव सुप्रभातम् श्रद्धानुकूलाः तव भक्तवृन्दाः सद्भक्तिमनाः तव भक्तवर्याः भस्मत्रिपुण्ड्रसमलंकृत फालभागाः श्रीशैल क्षेत्रमूर्ते तव सुप्रभातम् कैलासम्